ट्वाइस राजा इंद्रा सी ऑल गुडसेलो मायंस राजा राजा నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు వెంటనే గుడిసెల్ని నిప్పికేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టలేరయ్యా నిజమామా అవునరా అవును ఇంతకు నువ్వు అక్కడ ఏం చేసావ్ పిన్ని ఒకరా ఇద్దరా నో 12 మంది yes 12 fellows I got angry on my nose వెంటనే turned left and right in my fight నువ్వా राजा अला आचरण चुस्ना गुड़सलन्नी मायैपोयिना नीने तीसानु ये कादु इला आक्रमिंचुकुन्न स्थलाल्लो गुड़सलन्नी कूडा तीसेमनि मा वाळ्ळु प्रमाणिंचानु एवरु मी अम्मगारा अवुनंडि नमस्कारं अम्मा नमस्कारं राजा इंदाक नुव्वु ओक माट अन्नावु డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని ఆ మాట నా కళ్ళు తెరిపించిందయ్యా ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు ఇప్పుడైనా పెద్దగా చెడిపోయనే లేదు ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం చూడు రాజా నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి వస్తాను వస్తానమ్మా మంచిదండి చూడమ్మా కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మ శాంతి ఒకసారి అర్జెంట్ గా నా క్యాబిన్ కి రా నువ్వు రామును చెప్తాను ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా ఏ వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా నే చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు అంత గుడ్ న్యూసా yes ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు నిజంగా కంగ్రాట్యులేషన్స్ అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా ఇంకేం కావాలి చూపు వదలండి ఎవరైనా వస్తారు ఏయ్ అబ్బా వదలండి ప్రభాకరం చూసాడు చూసేశాడా वेरी गुड इन्नाळ्ळु मन संगति नानगारिकि एला चेप्पाला अनुकुन्ना इक मनकु आ बाधे लेदु पेळ्ळि कूडा वाडे जरिपिंचेस्ताडु चिचिचिचि इन्नाळ्ळ नुंचि ई चंडालं जरुगुतुंटे नाकु एंदुकु चेप्पलेदु चंडालमने चेप्पलेदु स्टेनोलनि सबर तीसुकोवच्चु कानी ताळं चेवुल पवर एटुवंटि रोजु एदुरुगा कूर्चुंटुंदि कदा अंगांगालु चूपिंचि लोंग तीसुकोनि उंटुंदि एला लोंग तीसुकुंदन्नदि कादु वाळ्ळिद्दर्नि एला विरगोट्टालन्नदि मुख्यं नेनु ढिल्ली नुंचि तिरिगि वच्चेसरिकि अदि मन आफीस लो कनपट्टडानिकि वेळ्ळेदु पनिलो नुंचि पंपेयमंटावा लेकपोते एकंगा पैके नाकु प्राणं कंटे पनि मुख्यं एं चेस्तावनि इष्टं బిల్డింగును కట్టడమే కాదు కూల్చడం కూడా తెలిసిన వాణ్ణి ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి ఇందులో ఆలోచించడానికి ఏముందిరా వెళ్ళి శాంతమణిని తాళిగట్టి నీకు పెళ్లి కాకుండా నేనైనా పెళ్లి చేసుకుంటా నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదరా నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతమణిలో మూడు ముడులు కాదు కదా ఒక్క ముడి కూడా వేలు నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసేసుకో రాజా ఏంటా సలహాలు వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు చేసుకోకపోతే బతుకంతా వీడు బాధపడతాడే అది కాదమ్మా నాన్నగారి గురించి మీకు తెలుసు కదా ఆయనకి ఆస్తి అంతస్తు హోదా ముఖ్యం శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు మరేం లేదు బాబు మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమో అని నా భయం మీరన్నది నిజమే అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు అందుకే నేను శాంతి వెళ్ళి ఈ గుళ్ళోను పెళ్లి చేసుకుంటాం వస్తానమ్మా రే ఆగ్రా ఏంటమ్మా ఇది మనం అందరం ఉండగా వాడు అనాథలా గుళ్ళో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది అవునమ్మా సర్లే అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడు అశోక్ రే పెళ్లి కొడుతా ఏంట్రా వెళ్ళిన పని పూర్తి కాకుండానే వచ్చేమన్నావు ఆ ఇక్కడ పెళ్లి పని పూర్తయిపోతుందని మంగళ 26 మా నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఐ బోర్న్ ఫర్ దిస్ అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు
నీ లైఫ్ నీ వైఫ్ ఇద్దరు బాగుండాలి విష్ యు హ్యాపీ మ్యారీ లైఫ్ ఇట్స్ ఓకే కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు రాజా నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా తొందరలోనే తీర్చుకుంటాను సార్ ఇందులో నేను చేసినే ఉంది నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది వస్తాను భూగోళం బద్దలు కొడతానని భూదేవిలు అక్షింతలు వేసి ఇచ్చారంటే నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడ్డ ఆలోచించి దెబ్బతీస్తాడు ఇంగ్లీష్ రాదు కదూ మిలియనీర్ అంటే కోటీశ్వరుడు నిన్ను కోటీశ్వరుడు చేస్తాను కల్లోనా కాదు బ్యాంక్ కన్నేద్దామా No need. ఆ బాక్స్ కన్నమేస్తే చాలు కమ్ బాబు కమ్ నియర్ డోంట్ ఫియర్ ఏంట్రా ఇదంతా వెయిట్ ఓపెన్ ఇట్ షో ఇట్ టు హిమ్ హి కాంట్ బిలీవ్ ఇట్ 25 lakhs పాతిక లక్షలు ఎందుకు నువ్వు ఈ స్థలం వాళ్ళ కంపితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్ నేను ఈ స్థలం రాజా నో సెంటిమెంట్ అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతలేదుగా ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి సింపుల్ వచ్చే డబ్బుతో ఏడంతస్తుల మేడ కట్టి ఏడో అంతస్తులో ఏ సిరువులో పెడతామన్న గొడ్లని చూడండి మావాడు మిమ్మల్ని తెలియక తీసుకొచ్చాడు దయచేసి వెళ్ళిపోండి తెలియంది అతనికి కాదు నీకు లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నా నీ లెక్కల్లోంచి అమ్మ కూడదు అనే ముక్క తీసేసి కూడికలో తేడా రాదు కోటీశ్వరుడు అవుతావు చూడండి డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడుతుంది మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది నాకున్న చాలు దయచేసి వెళ్ళరండి నువ్వు అమ్మకపోయినా స్థలం నేను తీసుకుంటాను నేను అమ్మకుండా మీరు ఎలా తీసుకుంటారు బలవంతంగా ఏంటి బలవంతం నా కోడిదోడు కొమ్ము చూడు మిస్టర్ రాజా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మర్యాదగా ఇది తీసుకో లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట చూడు ఒట్టేసి చెప్తున్నాను 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను తొందరగా తీసుకెళ్ళమ్మా లేకపోతే తంటాడు చూస్తా ఏంటిదే చూసేది పేడకడి ఎప్పుడు తీసుకురాను పిన్నీ